ह्यहंकार चित्तानि नाहं न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्द रूप शिवोहं शिवोहं चिदानन्द रूप शिवोहं 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 అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జిలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయ్యము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతియై యొప్పు ఆద్యముగుచు అంటారు. ఆ రూపాన్ని ఎవరు గీసి చూపిస్తారు? అగ్నిముఖంబు, పంచభూతాలలో అగ్నిహోత్రం ఆయనకి ముఖంగా ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, జీవబ్రహ్మలు రెండూ కలిసిపోయినటువంటి స్థితి ఆయన ఆత్మ. కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కలిపి ఆయనకి పాదపీఠం, ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక పీఠం అది రత్నగర్భ పదము. శ్వసనంబు నీ యూర్పు, ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా తిరుగుతూ ఉంటుంది. శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు, నీరంతా కూడా ఆయన నాలుక. రసన జలీషుండు దిశలు కర్ణంబులు, దశ దిశలు కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్ను, చంద్రుడు ఒక కన్ను, సూర్యుండు కన్నులు. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, సముద్రములన్నీ కూడా ఆయన కడుపులో ఉంటాయి. చెదలు శిరము, ఆకాశమంతా ఆయన యొక్క తల. సర్వౌషధులు రోమచేయము, ఔషధులన్నీ కలిపి ఆయన యొక్క వెంట్రుకలు. సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు, ఎన్ని పర్వతాలున్నాయని మీరు చెప్తారో అవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు. శల్యంబులద్రుడు మానసమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చంద్రుడు. మానసమృతకరుండు ఛందములు ధాతువులు, ఆయన చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు వేదములు. ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము, ధర్మసమితి ధర్మము ఆయన యొక్క హృదయం. ధర్మసమితి హృదయం ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబు, ఆయన ఐదు ముఖాలు సమస్త ఉపనిషత్తులు. అటువంటి నీ రూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యముగుచు. ఏది ఆ రూపాన్ని బొమ్మగీసి చూపించండి, సాధ్యమవుతుందా? అది జ్ఞానత దర్శనం చెయ్యాలంటే. అంతటి మహానుభావుడు శంకరుడు, ఆయన లేని చోటు ఉండదు. అసలు యథార్థమునకు అండశబ్దం వేస్తారు, అందుకే బ్రహ్మాండము అంటారు. అండము అంటే గుడ్డు, బ్రహ్మాండము అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తునంతటినీ కలిపి బ్రహ్మాండం అంటారు. శివలింగానికి పానమట్టం ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక శివలింగాకృతిని పొంది ఉంటుంది. ఆ పాతాళన భస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణిందువంతమృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం బ్రహ్మాండవ్యాప్తదీహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కూదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛస్తు సౌఖ్యం అని యజుర్వేదం. పాతాళలోకం కన్నా కింద ఎక్కడెవరి వరకు ఉందో అక్కడ నుంచి ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మనం చెప్తున్నామో అంతకన్నా పై వరకు నిండిపోయి ఉంటాడు ఆయన, అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే పరమశివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు స్థాణుహు అని. మరి పరమశివుడికి స్థాణుహు అన్న పేరేమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా ఆయనే నిండిపోయాడు, ఇంకా ఎక్కడ కదులుతాడైనా, ఇక కదలడానికి లేదు. అందుకని స్థాణుహు, ఇంకా ఆయన కన్నా జ్ఞాని లోకంలో లేడు, ఆయన మనకు అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు.
అటువంటి పరమశివుడికి చెందని వారు లోకంలో ఎవరు ఉంటారు? ఉండడం సాధ్యం అవుతుందా? అసలు ఉండదు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను, ఈ సమస్త సృష్టి మొట్టమొదట ఎక్కడుంది? పరమశివుడి గర్భంలో ఉంది. మహాప్రళయంలో ఆయన తీసేసుకున్నాడు. ఈ సృష్టినంతటినీ మళ్ళీ చెయ్యాలి. ఆయన తనలోంచి సృష్టిని బయటికి విడిచిపెడుతున్నప్పుడు, ఒరే అబ్బాయి, ఇంతకుముందు జీవులు చేసుకున్న కర్మలని ఆధారం చేసుకుని నాలుగు వేదములను నాలుగు ముఖాలతో చదువుతూ వేదమును ప్రమాణంగా చేసుకుని జీవుల్ని పునఃసృష్టి చెయ్యమని బ్రహ్మగారిని మొట్టమొదట ఆజ్ఞాపించాడు. అంటే అసలు సృష్టి ప్రారంభమే ఆయన దగ్గర అయితే, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు వాళ్లతో సంబంధం లేని వాళ్ళెవరు? శివుడికి పరివారం కాని వాళ్ళెవరు? మేము శివపరివారంలోకి రావండని అనగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? సమస్తము ఆయనకి చెందినవే. వాగర్ధ విభ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ లోకంలో భూతములు, ప్రేతములు, పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి పెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే, శివస్య హృదయం విష్ణుర్, విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే. మీరు మాకు తల్లి తండ్రి అన్నారు శంకరాచార్యుల వారు. పరమశివుడికి పరివారం కానివారు, పరివారము అంటే ఆయన బంధువులు, ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవాళ్ళు. అసలు ఆయనకి చెందని వారు అన్నవారిని చూపించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందరూ ఆయన పరివారమే. సమస్త పిపీలికాది పర్యంతము ఆయన పరివారం. అంతవరకెందుకు అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? ఆ బ్రహ్మకీట జననీ అని ఉంది. బ్రహ్మతో మొదలుపెట్టి చిన్న పురుగు వరకు ఆమె బిడ్డలే, ఆమె తల్లి. అయినప్పుడు ఇప్పుడు పరమశివుని యొక్క పరివారము అంటే ఎవరు? అంతా శివపరివారమైనప్పటికీ శివాలయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, శివాలయాన్ని ఒక ప్రమాణంగా, ఒక కేంద్రంగా తీసుకున్నప్పుడు శివాలయానికి ఒక ఆగమం ఉంటుంది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాము అంటే అది ఆగమానికి కట్టుబడుతుంది. ఆగమం ప్రకారం శైవాగమం అనాలి. శైవాగమం ప్రకారంగా ఆలయం నిర్మింపబడుతుంది. నిర్మింపబడినప్పుడు అందులో మొట్టమొదట ఈశాన్య దిక్కు, ఈశాన్య దిక్కు వైపుకి చూస్తే శివాలయంలో ఈశాన్యంలో నటరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉండాలి. రెండు పక్కన భైరవుడి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆగ్నేయం వంక చూసినప్పుడు సోమాస్కందుని యొక్క గుడి ఉంటుంది, సోమాస్కందమూర్తి ఉంటుంది. దక్షిణాన దక్షిణామూర్తి ఉంటాడు, నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉంటాడు. ఇవి శివాలయంలో ఉండేటటువంటి ఉపాలయముల యొక్క స్థానములు. దీన్ని శైవాగమం అంటారు. ఆగమం ప్రకారం శివాలయంలో ఆయా స్థానములు ఉండాలి అని శాస్త్రము యొక్క నిర్వచనం, శాస్త్రము యొక్క ఆదేశం. అయినప్పుడు వీళ్ళు ఉండి తీరాలి అన్న మాట వాడుతున్నాం కదూ, అప్పుడు వాళ్ళని ప్రధానమైన పరివారంగా చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శివుడితో ఉంటారు అని కదూ దాని అర్థం. శివుడు ఆలయంలోకి వచ్చి ఉన్నాడు, శివాలయం ఉన్నది అంటే మనం దర్శనానికి వెడితే తిన్నగా శివదర్శనానికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పరివారాన్ని సేవిస్తే తప్ప ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళకూడదు. ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి చేతి వైపుకు ఉంచుకోవడం. ఎవరు ప్రధానమూర్తో ఆయన కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగొస్తే ప్రదక్షిణం చేశాడు అంటారు.
శివాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరెవరిని చూసి తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంటే నైరుతిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన ఉన్నటువంటి చండీశ్వరుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి భైరవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి నటరాజు, ఆగ్నేయంలో ఉన్నటువంటి సోమాస్కందుడు, దక్షిణాన ఉన్నటువంటి దక్షిణామూర్తి, వీళ్ళు పరివార దేవతలుగా లేదా శివస్వరూపాలుగా ప్రదక్షిణంలో మొట్టమొదట సేవించి తర్వాత లోపలికి వెళ్ళి శివుణ్ణి సేవించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.